ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1000 రోజుల పరిపాలన 1000 ఘోరాలుగా మారిందని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ఎద్దేవా చేశారు. గజపతినగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, మాట తప్ప మడం తిప్ప అన్న నాయకుడు ఈ రోజు తోక ముడిచాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సంవత్సరానికి 2 లక్షల ఇల్లు కట్టించిస్తామన్న ముఖ్యమంత్రి ఆ తర్వాత మాట మార్చారని విమర్శించారు. పేదలకు ఇల్లు పట్టాలు ఇచ్చే ప్రక్రియ నిరంతరం సాగుతుందన్న సీఎం జగన్, తర్వాత 3 నెలలకు ఒకసారని ఇప్పుడు 6 నెలలకు ఒకసారని పేద ప్రజలకు నిలువ నీడ లేకుండా చేస్తూ ప్రజలను సచివాలయం చుట్టూ తిప్పుతున్నారని మండిపడ్డారు. అక్క చెల్లెమ్మలకు అది చేస్తాం ఇది చేస్తామని మాయమాటలు చెప్పి స్వయం సహాయక సంఘాల గ్రూప్ లో 2 ముగ్గురికి సంక్షేమ ఫలాలు ఇవ్వడం మాట తప్పడం కాదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బండారు బాలాజీ, గజపతినగరం మండల పార్టీ అధ్యక్షులు అట్టాడ లక్ష్మీనాయుడు, వేమలి చైతన్యబాబు, రాంచిరాజు, గండ్రోతు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. రోడ్లు చూస్తే ఎక్కడ చూసినా సరే ఎంత దారుణంగా ఉన్నాయంటే రోడ్లు పొడవు కన్నా లోతు చూడాలని ఈరోజు అందరూ మాట్లాడుకుంటారు. ఎక్కడైనా సరే నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఒక్కటి చేసావా అని చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా ఎస్సీస్ ఎస్టీస్ కానీ ఒరిగింది ఏమీ లేదు.